ఉత్తర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్ కొడల నుంచి శంకరమఠం మీదుగా డైమండ్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గంటా సమక్షంలో ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరారు. నార్త్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరిస్తానని గంటా హామీ ఇచ్చారు. జరగబోతున్న ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ పోటీ చేసిన విషయం మీకు తెలిసిందే. మరి అందులో ఎన్నికల సందర్భంగా పర్యటనలో భాగంగా ఈరోజు ఈ వార్డులో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అపూర్వమైన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపిస్తూ మంగళహారతలు ఇస్తూ వాళ్ళు చూపించిన ఆదరణ అభిమానం జీవితంలో మర్చిపోలేని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీకి నగరంలో ఒక ప్రత్యేకత ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏంటి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూస్ ఏంటి, ఇతర ఇష్యూస్ ఏంటి, రిటైర్డ్ పీపుల్కి ఎలాంటి పార్కులు డెవలప్ చేయాలి, ఏ విధంగా ఫ్లైఓవర్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దీనికి మొత్తం ప్లాన్ చేసుకొని దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.